వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గృహిణి. మన ఇల్లు మనమంట మన ఆరోగ్యం. హాయ్ అండి. సో నిన్న ఈవినింగ్ షూట్ చేశాను. ఇదంతా ఈవినింగ్ కొంచెం పైకి వెళ్ళానండి, కొంచెం మొక్కలకి నీళ్ళు అయిపోవడం, సో పిల్లల్ని కొంచెం ఆడించడం, అలా కొంచెం నిన్న ఈవినింగ్ అయితే పైకి వెళ్ళాను. సో మా అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు నీళ్ళు పట్టడానికి. సో కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలా పైకి వెళ్తున్నానండి, లేకపోతే ఇంట్లోనే. ఆల్మోస్ట్ నాకు 3 ఇయర్స్ అయిపోతుంది నేను బయటకు వెళ్ళడానికి. మా అమ్మాయి నేను ప్రెగ్నెంట్గా ఉండటం, తర్వాత మా అమ్మాయి పుట్టడం, మా అమ్మాయి పుట్టిన 1 ఇయర్ తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అవ్వడం. ఇంత 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 ఆల్మోస్ట్ 3 అనే అనుకోండి, ఈ 3 ఇయర్స్ వెళ్ళలేదు. దాని తర్వాత వెళ్దాం అన్న టైంలో లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ఇంకా అలాగే అయిపోతుంది పిల్లలతోనే. మా అమ్మాయి మళ్ళీ మట్లో ఆడడానికి ట్రై చేస్తుందండి. మా అబ్బాయి చెప్తున్నాడు నాకు ఇక్కడ చేయి ఇక్కడ చేయి ఇక్కడ చేయని, వాడు చేస్తానని. చూసారా తీసుకున్నాడు, నేను చేస్తాను నేను పోస్తాను అని చెప్తున్నాడు నాతో. ఇక్కడ పోస్తున్నాడు తనే, నేను వద్దన్నప్పటికీ కానీ నేను పోస్తానని చెప్పి తీసుకున్నాడు నా దగ్గర. సో వాడిని చూసి మా అమ్మాయి, ఇంకా బంద చేసేస్తాడని చెప్పి నేనే వద్దన్నానండి. ఇక్కడ మా అమ్మాయిని చూడండి, వాళ్ళ అన్న ఏం చేస్తాడో అదే. సో అలా కొంచెం ఈవినింగ్ ఆ మొక్కల దగ్గర ఉన్నాం కాసేపు. తర్వాత వీళ్ళు కొంచెం ఆడుకున్నారండి, కొంచెంసేపు ఆడుకున్నారు వీళ్ళు. సో ఇంకా ఈ వీడియో వల్ల మాకు యూజ్ ఏంటని అనుకోవద్దండి. సో చాలామంది నన్ను అడుగుతున్నారు హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ కిడ్స్ అని. సో ఇలాగా చూసారు కదా, ఇది మొక్కలు ఉన్న ఫ్లోర్ కన్నా ఇంకొంచెం పై ఫ్లోర్ అండి ఇది. సో అక్కడ ఇంకా ఏం ఉండదు, వీళ్ళిద్దరూ కొంచెం ఆడతారని తీసుకెళ్ళాను. మా అమ్మాయిని మా అబ్బాయిని అక్కడే కదలరని చెప్పి అలా కూర్చోబెట్టాను. సో చెప్తున్నాను ఏంటి, అటు ఇటు కదలకూడదు పడిపోతారు అది ఇది అని చెప్తున్నాను. అండ్ రైమ్స్ చెప్పమంటే చెప్తున్నాడు మా అబ్బాయి. మా అమ్మాయిని చూసారా, ఆ ట్యాంక్ ఎక్కేద్దామని ఇప్పుడు. సో అక్కడి నుంచి ట్రై చేస్తుంది అవ్వక, ఇంకా కిందకి దింపితే వాళ్ళ అన్నయ్యతో ఆడుకుందామని అనుకుంటే కానీ ఆడట్లేదు మళ్ళీ ఎక్కేయాలని. చిన్నపిల్లల ఆటలు చాలా వింతగా ఉంటాయి కదండి, మనకు చూడటానికి నవ్వు వస్తూ ఉంటుంది. అది కూడా ఎక్కుతుంది చూసారా పైకి. చెప్పాను కదా పైనుంచి కింద ఫ్లోర్లో మొక్కలు ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అనిత అని. నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఎలా ఉన్నారు? సో ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, సో స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అది తెలియని వాళ్ళు అంటే అస్సలు ఎవ్వరు ఉండరు, అందరికీ తెలుసు ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది. బట్ మనకి బయట రెస్టారెంట్లో వాటిల్లో ఎంత తిన్నా కూడా మనకి ఆ బండి మీద టేస్ట్ అస్సలు రాదు మనకి. ఏమో వాళ్ళు ఏమేస్తారో, వాళ్ళు చేయడం ఏంటో అసలు ఎవరు, కానీ అదే టేస్ట్ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా.
ఈ చైనీస్ ఐటమ్స్ అన్నిటికి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ ఉండాలండి. ఆ ఫ్లేమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్రై చేసినప్పుడు మీకు స్మోకీ ఫ్లేవర్ వచ్చి మీకు చైనీస్ ఐటమ్స్ బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ బాస్మతి యూజ్ చేస్తున్నాను. స్ట్రీట్ స్టైల్ అంటే బాస్మతియే వాడరు వాళ్ళు. కొంతమంది బాస్మతి వాడతారు, కొంతమంది బాస్మతి నార్మల్ రైస్ వాడతారు, కొంతమంది నార్మల్ రైస్తో కూడా చేస్తారు. కానీ ఏదేమన్నా ఆ వేగడం, ఆ ఫ్లేమ్, దాంట్లో కలిపేవి ఇవన్నీ ఆ టేస్ట్ ఇస్తుంది. సో ఈరోజు ఆ రెసిపీ చూసేయండి. ఇక్కడైతే బాస్మతి రైస్ కుక్ చేసుకున్నానండి. 1 గ్లాసు కొంచెం పొడి పొడిగా చూస్తున్నారా, సో అలా కుక్ చేసుకున్నాను. తర్వాత 3 ఎగ్స్, కొత్తిమీర, క్యాప్సికం, క్యారెట్, క్యాబేజ్, చిల్లీ సాస్, సోయా సాస్, డ్రై చిల్లీ సాస్, పెప్పర్, సాల్ట్, మసాలా పౌడర్ అండ్ పచ్చికారం అండి. సో ఇవి మనకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు. సో తర్వాత ప్యాన్ హీట్ ఎక్కాలి. ప్యాన్ హీట్ ఎక్కాక సో దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. 3-4 అయినా పడతాయి. సో వేడెక్కాక నెక్స్ట్ 3 ఎగ్స్ వేసుకుని ఆ ఎగ్ని కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అంటే వెంటనే కలిపేయకూడదు, కలిపేస్తే చిన్న చిన్న ముక్కలైపోతాయి. ఫ్రైడ్ రైస్కి మరీ చిన్న చిన్న ముక్కలు అయిపోతే బాగోదండి, అసలు ఎగ్ ఉన్నట్టే కనిపించదు. సో 1 నిమిషం అలా ఉంచి ఎగ్ని దాని తర్వాత కొంచెం ఆమ్లెట్లా అయ్యే టైంకి అప్పుడు మనం కదుపుకొని పీసెస్ కింద ఉంచుకుంటే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది. ముందే కదిపేయకూడదు, చూస్తున్నారు కదా. సో అదిగోండి, ముందే కదపకుండా అలా చిన్న చిన్న పీసెస్లా అయ్యేలాగా. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో అలాగే కదుపుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలు వచ్చేలాగా ముందే కలిపేస్తే చిన్న పొరట్లాగా బాగా చిన్న చిన్నగా వచ్చేస్తుందండి, అది బాగోదు ఫ్రైడ్ రైస్కి. చూస్తున్నారా, అది పీసెస్ కింద కట్ చేసుకుని అలా చేస్తే బాగుంటుంది. పీసెస్ కింద కట్ అయ్యాక అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి వెజిటబుల్స్తో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఏం వేయలేదండి, కొంచెం సాల్ట్ వేసాం, ఇది చప్పకుండా ఎగ్ అన్నది. తర్వాత ఏంటంటే దీంట్లోకి క్యాప్సికం, క్యారెట్, క్యాబేజ్ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కుంటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. మామూలు రెగ్యులర్గా మనం కర్రీస్ కోసుకున్నట్టు అలా వేస్తే ఫ్రైడ్ రైస్లోకి బాగోదండి. ఇలా ట్రై చేయండి, ఇలాగే బాగుంటుంది. సో మధ్యలో తగులుతూ క్రంచీగా మీకు ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. వెజిటబుల్స్ అన్నవి ఇన్ని అని ఏం లేదండి, మీ ఆప్షన్ అది. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ ఉన్నా బాగుంటాయి. సో ఇవి కూడా కొంచెం మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఒక 60% అలా కుక్ అయితే చాలు, క్రంచీగా తగిలితేనే బాగుంటాయి. సో దీనిలోకి ఇప్పుడు డార్క్ సోయా సాస్ వేసాను నేను, 1 పెద్ద టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఏంటంటే 1 పెద్ద టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండి. దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్, అది కూడా 1 పెద్ద టేబుల్ స్పూను. తర్వాత పెప్పరు 1 టీ స్పూను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో హై ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అన్నది మనకి హై ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటుంది, ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చైనీస్ ఏదన్నా అంతేనండి, అలా అని మాడిపోకూడదు. మళ్ళీ ఆ లిక్విడ్ అంతా ఉన్నప్పుడే రైస్ వేసుకోవాలి, ఎందుకంటే రైస్కి కొంచెం పట్టాలి కాబట్టి. కారం చూసారు కదా, 1 టీ స్పూన్ దాకా కారం పడుతుంది.
అండ్ సాల్ట్ 2 టీ స్పూన్లు అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా. సో అంతే, ఇదంతా బాగా టాస్ చేసుకుని ఇందాకడ మనం కుక్ చేసుకున్నాం కదా, ఇంకా రైస్ వేసుకుని అది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవడమే. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి బాగా పట్టేలాగా, సో రైస్ మరీ ఉడికిపోకూడదండి, చూసుకోండి అది కొంచెం. చూడండి నేను వేస్తున్నప్పుడు ఎలా ఉందో పొడి పొడిగా, అలా రైస్ కుక్ చేసుకున్నాక కూడా అలా పొడి పొడిగా చేసేసుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే మీరు రైస్ వేసుకొని కలిపేసుకోండి. ఆ సాస్లు అవి వేయడం వల్ల కొంచెం లిక్విడీగా ఉంటుంది కదా, ఆ టైంలో రైస్ వేసేసుకుని కొంచెం 1 నిమిషం సిమ్లో పెట్టుకుని దాని తర్వాత హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ ఉండాలి. పేస్ట్లా కూడా కలపకూడదండి, రైస్ చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి మనం కలిపినప్పుడు కూడా. చూస్తున్నారా, తర్వాత సాల్ట్ అవి కొంచెం చెక్ చేసుకుని ఏమైనా కావాలంటే పడితే అడ్జస్ట్ చేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా మీకు చూడటానికి ఎలా అనిపిస్తుంది, మాకైతే తిన్నాక చాలా బాగా అనిపించింది. చూస్తున్నారా, సో ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. సో సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆనియన్స్, ఇంకా కొంచెం లెమన్ అండ్ టమాటో కెచప్ వీటితో చాలా బాగుంటుంది, మనకి స్ట్రీట్ స్టైల్ అలాగే ఇస్తారు కదా. ఇది డిన్నర్గా అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారా, సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపించింది కదా. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఇవ్వండి. ఏం చేస్తున్నావు, ఎవరిదది, మీదా చెల్లిదా? చికెన్ అను, హలో అను శివికా. అవో మళ్ళీ అను, హలో అను, మళ్ళీ మళ్ళీ అనాలి శివికా. అను అను, హలో అను. ఎవరు బాబి బొమ్మలు? దిస్ ఇస్ మైనా. ఎవరు బీవి? తీ ఆ బొమ్మలని తీ. అబ్బో అవి పోయిందా, రిపేర్ చేస్తావు నువ్వు? నీ ట్రక్ రిపేర్ చేస్తావా? చెప్పు ఏంటియా. ఆ అంటే అంటే ఆవు అను, ఆ అంటే ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈక, ఆ అంటే ఆ అంటే ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.